చేయడం లేదు సభా చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకరి ఫోన్ను ట్యాప్ చేయవలసిన అగాయిచ్యం లేదు మేము ప్రత్యర్థుల వీక్నెస్ మీద ఆధారపడి రాజకీయ పార్టీని పోషించడం లేదు మాకు ప్రజా బలంతో పోషిస్తున్నాం మేము సూటైన సిద్ధాంతంతో వెళ్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అలా కాదు వ్యవస్థలను మేనేజ్మెంట్ చేసేటటువంటి వ్యక్తి తప్ప స్వయంగా ప్రజల రక్ష ప్రజల అభిమానం పొందినటువంటి వ్యక్తి కాదు ఈజ్ నాట్ ఎ మాస్ లీడర్ ఇద్దరు ముగ్గున కలుపుకొని అలా భుజాల మీద ఎక్కి అధికారంలోకి వచ్చేటటువంటి వ్యక్తి తప్ప ఎప్పుడు చూడండి మీరు ఇన్ని రాజకీయ ఇన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎప్పుడైనా సరే ఎవడో ఒకరిని ఎంత పెట్టుకోవటమే బీజేపీనో సిపిఐనో సిపిఎంనో పవన్ కళ్యాణ్నో ఎవరో ఒకరిని సింగిల్గా వచ్చేది లేదు ఎందుకంటే అతను ప్రజానాయకుడు కాదు మాస్ లీడర్ కాదు అతన్ని చూసి ఎవరు ఓటు వేయరు అదే ఇందాక వాళ్ళు అడిగారు కదా ఇప్పుడు వైసీపీనే ట్యాపింగ్ చేస్తున్నారు మేము చెప్తున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం దేనికైనా సిద్ధం వైసీపీకి ఆ గతి లేదు మాకంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాదు మేము ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తులమే తప్ప ఇలాంటి వక్ర మార్గాల్లో అధికారాన్ని నిలుపుకోవాలను వక్ర మార్గాల్లో అధికారం సాధించాలను అనుకునేటటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ సింగిల్ దొంగ మాటలు లేవు గోడ దూకటాలు లేవు అవతల పార్టీ వాళ్ళని లాక్కొచ్చి భుజాలు ఎక్కడం లేదు ఇంకొక పార్టీతో కలిసి ప్రయాణం చేసి అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీని పక్కకు నెట్టే పరిస్థితి లేదు సింగిల్గానే వెళ్తాం స్పష్టంగానే వెళ్తాం సూటిగానే వెళ్తాం అక్రమాలకు వెళ్ళాం అన్యాయాలకు వెళ్ళాం వక్ర మార్గాల్లో వెళ్ళాం మోసపూరితంగా వెళ్ళాం ఒకరి దొడ్లో ఏం జరుగుతుందో గోడ దూకి చూడం తలుపు సందుల నుంచి చూడం డైరెక్ట్ మాది మా స్వభావం అది ప్రజలకు తెలుసు అందుకే 151 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో అందుకే చంద్రబాబు నాయుడికి 23 సీట్లు ఇచ్చారు వాడుకుని వదిలేయటం ఇలా ఒక్కర మార్గాల్లో రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెంచిన విద్య వాళ్ళ అబ్బాయి కూడా అంతే దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ ఇవాళ మీరు ఒకటి గమనించండి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది దాని మీద రకరకాలుగా ఉన్నాయి దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ దానికి దీనికి లింక్ ఏంటి నాకు అర్థం కాదు ఏదో మాట్లాడతాడు మా దగ్గర ఈ ఫెకాసెస్ ఉంటే అలా బాబాయ్ని కాపాడేవాళ్ళు చీప్ కామెంట్స్ ఎందుకు నేను అడుగుతా ఉన్నాను ఎక్కడ దొరినా ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయాలనే తాపత్రయం తప్ప మాకేంటండి కర్మ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి తొందరపడితే ఎలాగా వస్తున్నాయి కదా చాలామంది చెప్పారు కదా ఇంతకుముందు మా రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు కదా దానికి సంబంధించి పద్యానికి బాబాయ్ హత్య ఇది ఇది పెట్టి ఏదో గందరగోళం చేయాలనేటువంటి ఆలోచన చేయటం తప్ప మరొకటి ఏముంది పెగాసస్ గురించి మాట్లాడుతుంటే ఒక ఆయన అంటాడు ఆ పెగాసస్ రాయడం మా దగ్గర ఉంటే మీ బాబాయ్ని కాపాడేవాళ్ళమని ఎందుకు ఈ వక్ర మార్గం ఎందుకు ఈ తొంటని మాట ఉందా లేదా చెప్పు అందు మేం కాదు మమతా బెనర్జీ మాకేం చుట్టం కాదు నీకే చుట్టం నీకే దగ్గర ఇద్దరు చేతులు పైకెత్తి మోడీని ఓడిస్తామన్నారు అదేమంటే అక్కడ వ్యూహకర్త ఇక్కడ వ్యూహకర్త ఒకళ్ళే ఆమె డ్రెస్సు మా డ్రెస్సు ఒకటే ఎన్ని మాటలు ఇవా ధైర్యంగా చెప్పు మేము సూటిగా వచ్చేవాళ్ళం స్ట్రైట్గా వచ్చేవాళ్ళం మేము ఇక్కడ చేయలేదని చెప్పు అది చెప్పరు ఏబీ వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని వాడుకొని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి వ్యవస్థల్ని తన ఈ దొడ్లో కట్టేసుకునే కుక్క పిల్లలాగా చేసుకొని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే పద్ధతిలో వెళుతున్నాడు అదే పద్ధతిలో పోతాడు ఓకే వీఆర్ డిమాండింగ్ దట్ విల్ బి డిసైడ్ లేటర్ ఇప్పుడు మేము ఆన్ ప్రెస్ ఆన్ రికార్డ్ వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ as well as the state government and central government chandrababu naidu gar ee teeru patla ee pegasus dani meda vicharana jarapandi ani nenu demand chestunnam maa demand telugu desam kuda jarapandi ani anamanandi okay maa meda ee vicharana kaina mem siddham ani cheppamanandi adi cheppukokunda aa baba idi adi ededa maatladtaru enduku straight come on
పొద్దు నుంచి ఒక 65 మంది వచ్చారు మైక్ ముందుకి ట్విట్టర్ లోను లెటర్ లోను 65 మంది వచ్చి ఓ బుధాలు ఎగరేసుకుంటున్నారు దొంగ అందేమో మమతా బెనర్జీ అనగానే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఎక్కడ మా పూజలు ఎక్కడ మా పూజలు ఎక్కడ అని చూసుకుంటున్నారు తప్ప ఏమైనా అర్థం ఉందా మేమన్నామా మాకేం పని పాడలేదు అసెంబ్లీ జరుగుతుంది ఆ వ్యవహారంలో మేమున్నాం వాళ్ళు సభ జరగనీయట్లేదు మమతా బెనర్జీ గారు ఏదో సందర్భంలో శాసనసభలో ఆయన అన్నారు దానికి మాకేం సంబంధం వీళ్ళు భుజాలు తడుగుకుంటారు పొద్దు నుంచి ఈ భుజాలు తడుగుకోవడం చూస్తే వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళే దొంగలు గుమ్మడికాయలు వీళ్ళే దొంగిలించారు మన మమతా బెనర్జీ గారు చెప్పేది వాస్తవం చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ చర్చించడానికి ఏముంది అవతల పారిపోతుంటే ఆయనేమో మావిడిని అన్నారని ఆయన పోయాడు ఈ మిగతా వాళ్ళేమో కొంతమంది సస్పెండ్ అయ్యారు ఉన్నోళ్ళేమో రోజు వెళ్ళ దగ్గరికి వస్తారు మళ్ళీ సస్పెండ్ చేయండి మమ్మల్ని సస్పెండ్ చేయండి అంటారు సస్పెండ్ చేస్తే పగిలిపోతారు శాసనసభ మా నాయకుడు రాకపోతే మేము ఏదో గొడవ చేసి సస్పెండ్ అయిపోతామని సందేశాన్ని ఇస్తున్నారు తప్ప తెచ్చుకునే మీ నాయకుడిని కూడా అంటే తెచ్చుకోలేరు ఏముంది చెప్తాం శాసనసభ అంటే విలువ లేదు వ్యవస్థలంటే గౌరవం లేదు ఇది పరిస్థితి ఏం చేస్తుంది కల్తీ సారా మీద లేని కల్తీ సారాన్ని సృష్టిస్తారు వీళ్ళు లేని చావుని సృష్టిస్తారు రాష్ట్రవ్యాప్తంగా చేస్తారు జూముల్లో ఏంది రాష్ట్రవ్యాప్తంగా చేసేది ఎంతమంది ఉన్నారు వీళ్ళకి వీళ్ళ కెపాసిటీ ఏంటి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ ఏం జరుగుతుంది ఊరిని టీవీల్లో తప్ప కొన్ని వాళ్ళ ఛానల్స్లో తప్ప ఏముంది నాకు అర్థం కాల కల్తీసారా నిన్న చెప్పాను నేను కల్తీసారా గురించి ఎంత ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ మేము స్పెషల్గా ఒక డిపార్ట్మెంట్ పెట్టి మేము దాని మీద అణిచివేసే కార్యక్రమాలు చేస్తున్నాం అడపదడప ఎక్కడన్నా ఉంటాయేమో కల్తీసారాలు అడవి ప్రాంతంలో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో టౌన్లో ఉన్నాయని చెప్పి వీళ్ళు ప్రచారం ఎవరో చచ్చిపోతే అవన్నీ కూడా ఈ మణాల కింద లెక్కేయటం అసెంబ్లీలో గొడవ చేయటం దొరికింది కదా అని కుక్కతో ఒక పట్టుకు గోదావరి ఇద్దామని అది పట్టుకుని అసెంబ్లీ అంతా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు ఇది సరైన విధానం కాదు ఏ బ్రాండ్లో ఒక బ్రాండ్లు ఉంటే ఏముంది మద్య నిషేధం ఏం కాదు కదా ఇంకా బ్రాండ్లు అమ్ముతున్నారు ప్రభుత్వం అమ్ముతుంది కొత్త పాలసీ కొత్త బ్రాండ్లు వస్తాయి ఏంటి బ్రాండ్లు వస్తే ఏంటి వీళ్ళకి ఇబ్బంది ఏం చంద్రబాబుకి ఏంటి ఇబ్బంది తెలుగుదేశానికి ఏంటి ఇబ్బంది ఎవరు చేస్తున్నారేమో ఏ ఫ్యాక్టరీలో ఏమిటో దట్ ఈస్ ద పాలసీ ఈజ్ ఎంటర్లీ డిఫరెంట్ ఏ బ్రాండ్ వస్తే వీళ్ళకెందుకు ఆయన కూడా మాట్లాడతాడు మొన్న ఏదో ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది ఆ పేర్లు ఉంటే ఆ పేర్లు పట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడితే ఏం లాభం ఏమండి నేను ఒక మాట చూద్దాం బ్రాందీ విస్కీ రమ్ము జిన్ను బీరు ఇవన్నీ ఏమన్నా ఎనర్జీ డ్రింక్సా వాళ్ళు చెప్పినట్టు హానికరమైన డ్రింక్సే కదా దీనిలో ఇంకా ఇది ఇదేంటండి ఇది బాగా చీప్గా ఉంది ఇది ఇంకా హానికరంగా ఉంది మొత్తం హానికరమే తాగమాహర్రా బాబు అని చెప్తున్నాం మేము తాగుతాం తాగనండి మనం ఏం చేస్తాం వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి ఇవాళ చచ్చిపోతే 10 సంవత్సరాలు చచ్చిపోతారు రోజు తాగేవాడు లివర్లు పోయి ఎంతమందిని చూస్తున్నాం మనం రివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎంతమంది మా దగ్గరికి వస్తున్నారు తాగమాకంటారు బాబు అంటున్నాం మంచి పొందు ఏముందంటే మంచి పొందు ఇస్తారా ఎక్కడుంటుంది మంచి పొందు నాకు చెప్పండి మంచి పొందు అంటే టాప్ బ్రాండ్లు తాగాలి ఇంకా వాళ్ళు తాగే పరిస్థితి ఉండదు అంటే టాప్ బ్రాండ్ సప్లై చేయమంటారు మాకు అర్థం కాలేదు సో ఏదో పిచ్చి ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి పిచ్చిగా మాట్లాడి ఏదో పార్టీ ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం ఒక నియంత్రణ పద్ధతుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలని వాడకాన్ని తగ్గించాలని మేము చేస్తున్నాం ఆదాయం పెరిగింది ఆదాయం వాడకు తగ్గింది వాడుకు తగ్గించడం కోసం రేట్లు పెంచితే దాని రేట్లు ఆయా డ్యామ్ డూమ్ రేట్లు ఎంత పెంచారు అన్యాయం అక్రమం పేదవాడు తగ్గేదంటే రేట్లు తగ్గించారు మళ్ళా